కలిసి దేశాన్ని స్వాతంత్రపు మునుపటి రోజుల్లోకి బానిసత్వంలోకి తీసుకెళ్తున్నాయి భాజపాది రాజులు మహారాజుల తర్వాత సైద్ధాంతిక ఎందుకంటే వారు ఎవరి మాట వినేవారు కాదు పైనుంచి ఓ ఆజ్ఞ వస్తే కిమ్మనకుండా అందరూ పాటించాల్సిందే కార్యకర్తలని నేతల్ని బానిసలుగా చూసే పార్టీ అది దివ్యశ్రేణి కార్యకర్తల మాట వినే పరిస్థితి అక్కడ ఉండదని భాజపా ఎంపీ ఒక సంభాషణలో నాకు తెలిసింది అనేటువంటిది అంటే శాస్వ స్వాతంత్రానికి పూర్వము రాజులు ఉండేటోళ్ళు రాజుల పైనుంచి ఆర్డర్ ఇస్తే కింది వరకు అందరూ పాటించేటోళ్ళు అట్లాంటి పాలన అట్లాంటి పాలన బీజేపీ పార్టీ సిద్ధాంతము ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అనేది కూడా రాహుల్ గాంధీ చేసినటువంటి వార్తలు కూడా ఇక్కడ నిన్న ఆవిర్భావ దినోత్సవంలో జరిగినటువంటి ఆ వార్తలకు ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ ఈనాడు వాళ్ళు రాసినటువంటిది ఇక ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు కల్పించింది మేమే అని చెప్తున్నారు ఇక ఇండియాను విడగొట్టేందుకు భాజపా యత్నం కేంద్రంలో భాజపా అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం పోతుందని ఇండియా కూటమి ఐక్యంగా ఉంటే ఆ పార్టీ ఎక్కడ కనిపించదని కరిగే కూడా పిలుపునిచ్చినటువంటిది మనం ఇక్కడ చూడొచ్చు ఇంకా మోదీ ఔషధ గడువు తేదీ ముంజిసింది పార్టీ ఆవిర్భావ సభలో అశోక్ గెహ్లత్ తరచలనం చేస్తున్న రేవంత్ రెడ్డి చిత్రంలో డికే శివకుమార్ హిమాచల్ హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వందర్ సింగ్ సో మోదీ యొక్క గడువు ముగిసింది ఆ మెడిసిన్ గడువు ముగిసింది ఇక మీరు కాంగ్రెస్ వైపు మల్లండి ఇండియా కూటమి వైపు మల్లండి అనేటువంటిది కూడా రేవంత్ చెప్పినటువంటిది ఇక